Hello viewers, welcome to my channel Skookum Srivyasa. So this video is 8th week elimination Telugu Big Boss 6 season. So andariki telisindi last week mottamu 14 members anedi nominate ayipoyaru ante house mottam nominate ayipoyaru. So endukante captain lekunda kabatti andaru nominate ayipoyaru. So dantlallo ever safe ever eliminate avutaru double elimination untunda undada secret room untunda undada anedi chuddamu. So list pedaga undi kabatti ante nomination list pedaga undi kabatti patapata cheptunnamu. So first nundi first day 1 nundi top lo unnadi revanth 20% toni first place lo unnadu tanu safe. Tarvata second place lo 3 han unnadu 13% తోని తను సేఫ్. సో తర్వాత ప్లేస్లో వచ్చేసి గీతు 8% తోనే ఉంది థర్డ్ ప్లేస్లో. ఫోర్త్ ప్లేస్లో ఆది రెడ్డి 7% తోని. సో తర్వాత అంటే అంత గేమ్ సంచలకగా డిజాస్టర్ అయిపోయినా కానీ కింద మీద పడి చేసినాను కూడా. సో ఇంకా హోప్స్ ఉన్నాయి అన్నట్టు పబ్లిక్కి, ఇంకా మంచిగా ఆడుతుంది అనేసి. అందుకనే నేను ఓటింగ్ అనేది బాగానే జరిగింది. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసింది ఆది రెడ్డి, ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి శ్రీ సత్య, ఓటింగ్ పర్సెంట్ వచ్చేసి అరౌండ్ 6.5% ఉంది తనది. తర్వాత సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి మెరీనా 6.2. తర్వాత సెవెంత్ ప్లేస్లో వచ్చేసి ఫైమా 6%తోని. తర్వాత బాల ఆదిత్య వచ్చేసేసి 5.6. సో వీళ్ళందరూ ఓటింగ్ చూసుకుంటే ఏంటంటే 2-3% కాదు 0.3% 0.2% తేడానే ఉంది. అంటే ఓటింగ్ అనేది వీళ్ళందరికీ తక్కువే జరిగింది అనుకోవాలి. సో అంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ అనేది తక్కువే పర్సంటేజ్ వస్తుంది. సో ఎయిత్ ప్లేస్లో బాలాదిత్య 5.6%తోని. తర్వాత నైన్త్ ప్లేస్లో వచ్చేసేసి ఇనయ వచ్చేసేసి 5.4%. తర్వాత కీర్తి ఉంది 10th ప్లేస్లో 5%తోని. తర్వాత లెవెంత్ ప్లేస్లో రోహిత్ 4.7. సో ఇక్కడ వరకు ఆల్మోస్ట్ సేఫ్ అనాలి అందరూ. తర్వాత 12, 13, 14 పొజిషన్లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసేసి వసంతి 4.4%, తర్వాత 13th ప్లేస్లో రాజశేఖర్ 4.2%, లాస్ట్లో సూర్య 14th ప్లేస్లో ఉన్నాడు. సో ఈ వీక్ అనేది వీళ్ళు ముగ్గురు అనేది డేంజర్ జోన్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే డబుల్ ఎలిమినేషన్ ఉండదు. తర్వాత ఏమైనా సీక్రెట్ రూమ్లు ఏమైనా పెడతారా అంటే సీక్రెట్ రూమ్ కూడా ఏమీ లేదు. సో సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది, డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుంది. సో అది ప్రోమో ప్రకారంగా చూసుకుంటే ఈరోజు అంటే సాటర్డే రోజే ఎలిమినేట్ అనేది చేసేస్తారు, సండే రోజు నో ఎలిమినేషన్ అనేసి చెప్పేస్తారు. ఎందుకంటే ఏదో ట్విస్ట్ ఇద్దాం అనేసి అంటే వెరైటీగా ఉంటుంది అనేసి ఈరోజు ఎలిమినేట్ చేసినట్టున్నారు. సో తర్వాత ప్రోమోలో చూసినట్టు మనకి లాస్ట్లో చూస్తే సెకండ్ ప్రోమోలో మీకు అందరు కనబడతారు కానీ శ్రీహాన్ అండ్ సూర్య కనబడడు. సూర్య అయితే అసలు కనపడలేదు. శ్రీహాన్ అనేది లైట్ ఎల్లో కలర్ డ్రెస్ వేసాడు కాబట్టి రైట్ సైడ్లో కొద్ది కనబడతాడు, ఆ డ్రెస్ మాత్రం కనబడుతుంది. సో సూర్య అండ్ శ్రీహాన్ అనేది ఎలిమినేట్లో ఇద్దరు కనబడలేదు కాబట్టి శ్రీహాన్ అనేది ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. శ్రీహాన్ ఎందుకంటే టాప్ టూలో ఉన్నాడు కాబట్టి. సో లిస్ట్లో ఉన్నది సూర్యనే కాబట్టి సూర్య కూడా కనబడట్లేదు కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ తర్వాత ముందు లైన్లో చూసుకుంటే అంటే అందరు లేడీసే ఉంటారు, అంటే సాగనం చెప్పడం గేట్ దగ్గర అందరూ లేడీసే ముందు ఉంటారు కాబట్టి ఫెమినిస్ట్ కాబట్టి లేడీస్ అందరు ముందు ఉన్నారు. సో దాంతో కూడా మనం అనుకోవచ్చు సూర్య ఎలిమినేట్ అయిపోయినాను పక్కాగా. సో ఈరోజు ఎపిసోడ్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, అందరికీ క్లాసులు పీకొచ్చు. గీతకి స్పెషల్లీ, తర్వాత శ్రీహాన్ వాళ్ళకి స్పెషల్గా, కాస్త కొస్తో రేవంత్కి, తర్వాత ఫైమాక్ కూడా పడింది. ఫైమాక్ ఏంటంటే కుళ్ళు జోకులు అనేది అడల్ట్ జోక్ అనేది వేసింది. ఎప్పుడు వేసింది అంటే నామినేషన్లో నాకు తెలిసి మెరీనాతో మాట్లాడినప్పుడు ఇక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో అనేసి ఏదో డైలాగులు కొట్టినప్పుడు. సో అయితే ఆ పాట అనేది ఉండొచ్చు, అది ఆ వీడియో చూపిస్తారు ఫైమాది. సో ఇవి కూడా తను తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ గీతకైతే బాగానే పడ్డది. సో మనకు అందరికి తెలిసిందే
ఇష్టం ఉన్నట్టు ఆడేసింది అనేసి. సో అది కొద్దిగా నీట్గా ఆడితే బాగుండేది గేమ్. సో ఇది ఫైనల్గా ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్, సూర్య ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇంకేమన్నా ఒకవేళ ఇంకేమైనా ట్విస్ట్ ఉంటే, ఈరోజు ఎలాగో డైరెక్ట్ ఎలిమినేట్ అనేసి చెప్పేశాడు కాబట్టి స్క్రోల్ తీసేసి, రేపు ఏమన్నా ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే, రేపు ఏమన్నా ట్విస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా న్యూస్ తెలిస్తే వీడియో చేసేస్తాను. ఓకే, బాయ్ ఫర్ నౌ.